సంకర్షణాయ నమః. ఈ రాజసూయ మహాయజ్ఞ సమయంలో సేదీ దేశపు రాజు అయినటువంటి శిశుపాలుడు వాసుదేవుడిలో లీనమయ్యాడు ప్రాణాలు పోయిన తర్వాత. ఈ అద్భుతం చూసి ప్రతి ఒక్కరికి ఆశ్చర్యమైపోయింది. ధర్మరాజు కూడా ఆ మనస్సులో ఆశ్చర్యంతో నిండిపోయింది. మనస్సు ఎన్ని కష్టంగా మాట్లాడాడు. ఆ సమయంలో ఆ యజ్ఞశాలలో నారద మహర్షి కూడా కూర్చొని ఉన్నాడు. ఇతర మహర్షులందరూ వింటూ ఉండగా ధర్మరాజు నారద మహర్షిని ఇలా ప్రశ్నించాడు. ఆహా, ఇదెంత ఆశ్చర్యంగా ఉంది. సేదీ దేశపు రాజు అయినటువంటి శిశుపాలుడు ఎంతగానో ద్వేషించి కూడా వాసుదేవ పరబ్రహ్మలో లీనమయ్యాడు. వాసుదేవుడు అంటే పరబ్రహ్మే కదా. ఎంత దూషించాడు, చచ్చేంత వరకు ఇంకేమి చావు అనే ముందుగా కూడా స్వామిని ఎంత దూషించాడు. ఆ దూషణను మేము వినలేము, విన్నవాళ్లకు పాపం. ఆ పరమాత్ముడు ఎంతగా దూషించాడు. అటువంటి వాడు ఈ పరబ్రహ్మ స్వరూపమైనటువంటి ఈ మహానుభావుడు వాసుదేవుళ్ళు ఎట్లా కలిసిపోయాడు, ఎన్నో తపస్సు చేస్తే కానీ దొరకనటువంటి పరబ్రహ్మ, ఎన్నో జన్మలెత్తి ఎంత భక్తిగానో ఉంటే కానీ కలవరింపులో కూడా కనపడనటువంటి పరమాత్ముడు, ఉనికి కూడా ఇవ్వడు నాకు పరమాత్ముడు, భజించే సమయంలో కూడా నాకు ఆనందాన్ని కూడా ఇవ్వడు, ఆనంద భాష్మాలు నా కంటి నుంచి రాలవు, ఎంత ఆనందంగా నేను పాడుకున్నప్పటికీ ఆ పాడుకున్నటువంటి భజన సమయంలో కూడా ఆనందరూపమైనటువంటి పరబ్రహ్మను సూక్ష్మంగా కూడా నేను చూడలేకపోతున్నా, ఇంత సంతోషపడలేకపోతున్నా, సర్వస్వము నీదే అని అంటున్నా నేను, ఎంతగానో సత్వగుణంతో ఉన్నా నేను, నాకెందుకు ఒక్క క్షణము పరమాత్ముడు యొక్క తత్వము కనపడటం లేదు. ఈ శిశుపాలుడు చేదీ దేశపు రాజు అయిన వాడా వాడు, వీడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు, దురరుడు. వీడి యొక్క చింతన విపరీతమైనటువంటి చెడ్డది. ఎప్పుడూ పరమాత్ముడిని తిట్టడమే పని. వీడు పుట్టినప్పటి నుంచి ఇట్లే చేస్తున్నాడు. ఇది ఏంటిది, ఎందుకు ఇట్లా శక్తి వీడికి వచ్చింది, ఈ దుర్మార్గం పని ఎందుకు ఇట్లా వచ్చింది. ఇటువంటి దుష్టుడు పరమాత్ముడిలో లీనం కావటం ఏమిటండి. అంతమంది చూస్తూ చూస్తూ సభలో రాజసూయగా సభ చాలా పెద్దది కదా, అంద మహర్షులు కూడా అందరూ వచ్చేసారు అక్కడికి, అంత భక్తులు వచ్చారు, మహర్షులు వచ్చారు, తపస్సులు వచ్చారు, భూలోకంలో ఉండినటువంటి దేవతలందరూ వచ్చారు. అంత భూలోకంలోనే కదా ఉండేవాళ్ళు అందరూ కూడా. ఇంద్రలోకం నుంచి ఇంద్రాదులు దేవతలంతా వచ్చారు. ఇటువంటి మహత్తరమైనటువంటి సందర్భంలో రాజసూయ యజ్ఞ సమయంలో శిశుపాలుడు వధ చేయటం మంచిది అనుకున్నాం, కానీ అదంతా స్వామి యొక్క లీల. కానీ వీడేమిటి కలిసిపోవటం స్వామిలో? స్వామి శత్రువు కదా, అసలు ఆయన ఎట్లా కలుపుకున్నాడు, వీడెట్లా కలిశాడు, ఇంత ద్వేషించినా కూడా మనకు అనిపిస్తుంది కదా ద్వేషంతో పరమాత్ముడి దగ్గర పోవచ్చని. ఏది నువ్వు ద్వేషం చేయండి చూస్తాం, మన చేత కాదు, మనం దాంట్లో కాలేదు, మనకు ఎప్పటికీ కాలేదు. ఎందుకు, దేవుడు నీకేం చేయలేదు కదా, ఎన్ని ముక్కుకున్నావు, ఎన్ని ఆలయాలకు వెళ్ళావు నువ్వు, వదిలేదు ఈ రోజు నుంచి అంటే వదలరు వాళ్ళు, రాత్రం లేదు వదలటానికి వీల్లేదు. ఏదో ఒకరోజు కోపంగా ఉంటానేమో అంతేగాని నా స్వామి నేను వదలను. నీకేం చేశాడు, చిన్నప్పటి నుంచి నువ్వు ఆయన భక్తుడే కదా, మీకేం చేశాడు, నాకేం చేశాడా, ఆయనలో భక్తి ఉండేటట్టు చేశాడు అంతే చాలు నాకు.
అవును ఏమొచ్చింది నీకు, దుఃఖమే వచ్చింది కదా. ఇవని ఆ భక్తి ప్రసాదం దుఃఖము అనుభవిస్తాను అంతే కదా. ఇంత మొండి భక్తి చాలామందికి ఉంటుంది, చాలామంది దిగజారిపోతారు. కానీ ఎంత ద్వేషించి కూడా ఆ పరబ్రహ్మలో లీనమయ్యాడు, ఈ భాగ్యము ఏకాంత భక్తులకు కూడా దక్కదు. ఎవరికి దక్కదు ఇది, ఈ అదృష్టం. శిశుపాలుడే నువ్వు అయిపోతే నువ్వు అయిపోతావేమో కానీ నీకు దక్కదు. ఏదో శిశుపాలు రాగా తిట్టితే మోక్షం వస్తుందేమని చెప్పి ఈరోజు నుంచి తిట్టడం కాదు దేవుణ్ణి. ఎందుకంటే శిశుపాలుడికి మోక్షం ఇచ్చాడు కదా, అందుకని నాకు కూడా ఇస్తాడేమని. నీకు ఎక్కడిస్తాడు, ఇంకా 10 జన్మలు ఇచ్చి కష్టమో కష్టం ఇచ్చేస్తూ ఉంటాడు, మార్పు అనేది లేదు. అప్పుడు మా నారద మహర్షి అడుగుతున్నాడు, ఓ మహర్షి మేమందరము ఈ విషయాన్ని తెలుసుకోవాలని అనుకుంటున్నాం. అసలు నాదొక్కటిదే కాదు ఇది, ఈ సందేహం నాదొక్కటిది కాదు, ఇక్కడ ఉండే వాళ్ళందరిది కూడా ఈ సందేహం మమ్మల్ని పీడిస్తూ ఉన్నది. ఇంత దుర్మార్గుడు, తమో గుణంతో ఉండినవాడు, రజోగుణంతో ఉండినవాడు, వీడిని అసలు వీడిని ముఖమే చూడకూడదు, చూస్తే పాపం వస్తుంది. అటువంటి వాడిని మీరు చేర్చుకున్నారు, ఏంటిది? భగవంతుణ్ణి నిందించిన వేణుణ్ణి కూడా వేదవేత్తలు నరకంలో పడేశారు కదా. వేణుడి యొక్క కథ ఉంది కదా, ఆయన చాలా పెద్ద మంచివాడే, వేదవేత్తలైనటువంటి వాళ్ళందరూ కూడా నిందించినటువంటి ఈ వేణుణ్ణి, ఆయన చాలా పెద్ద కథ ఉంది, నరకంలో పడేశారు కదా. అటువంటప్పుడు దమఘోషుడి పుత్రుడైనటువంటి శిశుపాలుడు కూడా పాపాత్ముడు కదా, ముద్దు మాటలు మాట్లాడేటువంటి వయస్సు నుండి ఈనాటి వరకు గోవిందుడిపై కోపం కలిగి ఉన్నాడు. మాటలు వచ్చినప్పటి నుంచి శిశుపాలుడికి అసలు ఆ గోవిందుణ్ణి, ఆ శ్రీహరిని, ఆ కృష్ణుణ్ణి, ఆ పరబ్రహ్మ స్వరూపుణ్ణి తిట్టటమే పని అయిపోయింది కూడా. అటువంటి వాడికి ఏమిటి మోక్షము, అటువంటి వాడి ఎందుకు ఈ కడుపులో పెట్టేసుకున్నాడు. అలాగే చెడు బుద్ధి గలవాడైనటువంటి దంతభక్తుడు కూడా ఆయనపై ద్వేషంతో ఉన్నాడు కదా. శ్రీ మహావిష్ణువు అవినాశి పరబ్రహ్మ, ఆయనే శ్రీకృష్ణుడు, ఆయనను నిరంతరము ద్వేషిస్తూ నిందించే వారిద్దరూ అంధకారమయమైనటువంటి నరకంలో పడి ఉండాలి కదా. ఇదంతా భక్తుడు కూడా, శిశుపాలుడు కూడా, ఇద్దరు కూడా వీళ్ళంతా నరకంలో ఉండాలి కదా. ఆ నరకంలో వీళ్ళు చక్రవర్తుల్లాగా ఉండాలి కదా అనుభవిస్తూ. ఇది ఏంటిది, స్వామి కడుపులో చేరుకున్నారు. అలా కాక కనీసం వారి నాలుకపై తెల్లని మచ్చ కూడా పడలేదు. భగవంతుడి స్వరూపాన్ని పొందటం దుర్లభం కదా. అటువంటిది వీరిద్దరు కూడా అందరూ చూస్తూ ఉండగా భగవంతుడిలో ఐక్యమయ్యారు దంతభక్తుడు శిశుపాలుడు. వీళ్ళిద్దరికీ నరకలోకం అనుకున్నామేమంతా, ఇంత నింద చేస్తున్నారు. ఒకడు యుద్ధానికి వచ్చేశాడు, ఇంకోటి నింద చేస్తున్నాడు. మేమెవరూ ఏమి చేయలేకపోయాం. అటువంటి వీడు ఎట్లా స్వామి కడుపులో దూరాడు అని ఒక ప్రశ్న సాధ్యమైంది అని అడిగారట. మళ్ళీ చెబుతామా, అంత అధోక్షజారూపమైనటువంటి స్వామి అంటే శ్రీకృష్ణుడు, లీల అపారమైంది. శ్రీకృష్ణార్పణమస్తు.